ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యమును మేము పరిశీలన చేయబోతుండగా తగిన సహాయమును మాకు అనుగ్రహించమని, మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమ తండ్రి ఆమేన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆదావతి దేవుని కృపను బట్టి మనకిచ్చినటువంటి మంచి అవకాశము సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఒక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యము ఏది, క్రైస్తవుడు చెప్పవలసిన సాక్ష్యము ఏది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఇది మనకు అర్థం కావాలి అని అంటే ముందు మనం ఏం మాట్లాడుతున్నా సరే ఆ పదాలకు ఉన్నటువంటి అర్థం అనేది మనకు తెలుసుకోవాలి. సాక్ష్యము అన్నదానిని మనము అవగాహన చేసుకున్న తర్వాత సాక్షులు ఎవరవుతారు అనేది మనకు అర్థమవుద్ది. సాక్ష్యము అనేది దేనికి సంబంధించినది అని అంటే ఎవరికైనా ఒక విషయాన్ని గురించి చెప్పాలి అన్నప్పుడు, జరిగిన విషయాన్ని గురించి చెప్పాలి అన్నప్పుడు అతడు కళ్ళారా చూసి చెవులారా విని ఏదైతే సమాచారమును ఇతరులకు చెబుతున్నాడో దానినే ఏమంటారు, సాక్ష్యము అంటారు. అంటే దానిని చూడటము కానీ దానిని వినటము కానీ జరిగి అది ఇతరులకు దాని గురించి చెబుతున్నప్పుడు దానిని ఏమంటారంటే సాక్ష్యము అంటారు. ఇక చెప్పే వ్యక్తిని ఏమంటున్నారు, సాక్షి. ఇప్పుడు ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు. ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు హత్య చేయబడినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు, హత్య చేసిన వ్యక్తి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి మరణించాడు, ఒక వ్యక్తి ఏమో చంపినట్టుగా అక్కడ మనకు ఆ వ్యక్తిని నిలబెట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అతని సాక్ష్యం చెల్లుతుందా, నేను చంపలేదు అని అతను చెప్పినంత మాత్రాన అతని సాక్ష్యం చెల్లదు. ఖచ్చితంగా అక్కడ ఏం కావాలి అని అంటే చనిపోయిన వ్యక్తి సాక్ష్యం చెప్పడు గనక, ఎవరైతే చంపాడు అని ఎవరైతే ఆ వ్యక్తిని నిలబెట్టారో దోషిగా, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము కూడా చెల్లదు. ఎవరి సాక్ష్యము చెల్లుతుంది అన్నప్పుడు సాక్ష్యము చెప్పేవారిలో ఇద్దరు మినహాయింపు ఉన్నారు. ఒకటి ఎవరంటే, ఎవరైతే న్యాయ వ్యవస్థలో ఇప్పుడు పోలీసులు ఉన్నారో వారి సాక్ష్యము చెల్లదు, వారి సాక్ష్యము చెల్లదు. రెండవది, ఎవరైతే చంపాడు అని దోషిగా అతన్ని నిలబెట్టారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల సాక్ష్యము కూడా చెల్లదు. కారణం ఏంటి అనంటే ఒక పక్షపాత ధోరణితో ఒకవేళ ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కనుక వారి సాక్ష్యము కూడా అక్కడ చెల్లదు. కనుక సాక్ష్యము ఎవరు చెప్పాలి అన్నప్పుడు ఈ ఇద్దరు మినహాయించి జరిగిన విషయాన్ని ఇంకెవరైనా చూసుంటే, ఎవరైనా దాన్ని విని ఉంటే దాన్ని బట్టి ఆ సాక్ష్యము చెల్లుతుంది. ఇప్పుడు అన్ని సందర్భాల్లో చూడాలి వినాలి అన్న కుదరదు. కొన్ని కొన్ని సందర్భాల్లో విన్న దానిని బట్టి కూడా సాక్ష్యము ఏం చేస్తాం, ధృవీకరిస్తాం. ఒకవేళ ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఫోన్లో ఉన్నటువంటి రికార్డింగ్ సాక్ష్యమే కదా, సాక్ష్యమే అవునా కదా. కాబట్టి అక్కడ చూడటానికి అవకాశం లేదు కానీ వినటానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది గనక, అలాంటి సందర్భాలలో ఆ సాక్ష్యం ఏమవుతుంది, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి సాక్ష్యము అనేది ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షంగా చూసి కానీ విని కానీ ఉండి దాన్ని చెబుతున్నప్పుడు అతడు ఒక సమీప మరి రక్త సంబంధి కానీ లేదంటే ఒక పోలీసు వ్యక్తి కానీ అయి ఉండకుండా ఇంకెవరి సాక్ష్యమైనా దాన్ని ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు సాక్ష్యము అనే దానిని ఈ విధంగా మనం పరిశీలన చేస్తే అర్థమవుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలాంటి సాక్ష్యం అనేది కనబడుతుంది అనంటే, సాక్ష్యము అనగానే ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి లేచి నిలబడి సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఏమని అనంటే, ఒకవేళ ఒక వ్యక్తి తన ఉద్యోగం కోసం
ప్రయత్నం చేసి ఉంటాడు. అలా ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవాంతరాలు వచ్చి చివరికి తాను ఏ విధంగా ఉద్యోగం సంపాదించుకున్నాను అన్నటువంటి విషయాన్ని గురించి ఏం చేస్తుంటాడు, సాక్ష్యము, ఇది నా సాక్ష్యము అంటుంటాడు. నిజంగా ఆలోచిస్తే తనను గురించినటువంటి సాక్ష్యము తాను చెప్పుకుంటే అది చెల్లుతుందా? చెల్లుతుందా? చెల్లదు. ఎవరి గురించి ఎవరు చెప్పాలంటే మన గురించి వేరే వాళ్ళు చెప్పాలి, మన గురించి మనం చెప్పుకుంటుంది సాక్ష్యము కాదు. ఇది నేనంటున్న మాట కాదు, నేనన్న మాట కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను కానీ ధర్మశాస్త్రమైన ఏదైనా ఏం చెబుతుంది, ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యము కావాలి. అంటే నీ సాక్ష్యము నిజం చెబుతున్నావా అబద్ధం చెబుతున్నావా అనేది తెలియదు గనక నీ సాక్ష్యము అక్కడ ధృవీకరించబడదు. కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఉంది, సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను కానీ ఆ సాక్ష్యమును గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 31 నుంచి మనము చదువుకోగలిగితే, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. అంటే ఆయన చెప్పేది సత్యమే, తన గురించి తాను చెప్పుకుంటున్నప్పుడు అబద్ధమాడకుండానే చెబుతున్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు నిజం చెప్పుతున్నా కానీ నీ సాక్ష్యము అది వర్తించదు కనుక దాన్ని ఏమంటున్నాడు, నా సాక్ష్యము సత్యము కాదు. అంటే నా గురించి నేను చెప్పుకుంటే అది ఇతరులకు సాక్ష్యంగా చెప్పడానికి అవకాశం లేదు అని ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోగలను కానీ నా గురించి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యము కాదు. కాబట్టి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు గలడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. అంటే మన గురించి మనం చెప్పుకుంటే అది సత్యం కాదు, అది నిజమా అబద్ధమా అనేది మనకు అనవసరం, కానీ అది సత్యమని అనిపించుకోబడదు. కారణం ఏంటంటే నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి ఇక్కడ సత్యము కాదు. నీ గురించి ఎవరు చెప్పాలి, ఇతరులు చెప్పినప్పుడు అదేమవుతుంది, సాక్ష్యం అవుతుంది. కనుక ఇక్కడ మనం బైబిల్ని పరిశీలించినప్పుడు యోహాను యొక్క ప్రాధాన్యత ఎందుకుంది అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ప్రాముఖ్యత ఎందుకుంది అని అంటే, ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే ముందుగా పంపబడిన వారు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అవునా కదా, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పంపబడిన వాడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అందుకోసమే ఆయన కూడా మొదటి అధ్యాయంలో అంటుంటాడు, ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మొదటి అధ్యాయము 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనేను. ఏమంటున్నాడు ఆయన, ఈయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చి తిని అంటున్నాడు. అంటే ఆయన కూడా సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు, నా గురించి నేను సాక్ష్యం ఇవ్వట్లేదు, నా గురించి చెప్పడానికి ఒక వ్యక్తి నియమించబడ్డాడు, ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం సత్యము, కాబట్టి ఆ సాక్ష్యము ఎలాంటిది అనేది ఇక్కడ చెప్తున్నాడు. అదే కింద ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు గలడంటే ఎవరైనా, ఇక్కడ చెబుతున్న సందర్భం ప్రకారముగా అయితే ఆయన ఎవరు అనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. 33లో, మీరు యోహాను వద్దకు కొందరు పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను, నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని నీ మాటలు చెప్పుచున్నాను. 36వ వచనం, అయితే యోహాను సాక్ష్యము కంటే ఎక్కువ నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి అని చెప్పి అంటున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు జాగ్రత్త, ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే మొట్టమొదటిగా మనకి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యము కాదు అని చెప్పాడు. నా గురించి చెప్పేవాడు వేరొకడు ఉన్నాడు అన్నాడు.
ముందుగా పంపబడినటువంటి యోహాను ఉన్నాడు, అలాగే నన్ను పంపినటువంటి ఆ వ్యక్తిని, నన్ను పంపిన తండ్రి కూడా నాకు సాక్షి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే బైబిల్లో ఇదే మాటను ఇంకొక రకం కూడా చెప్పాడు యేసుక్రీస్తు పరులవారు. ఆ మాట ఎందుకు చెప్పబడింది అనేది మనకు ఆల్రెడీ ఇది ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి అక్కడ సులభంగా అర్థమవుతుంది. మనం ఒకసారి వెళ్దాం. 8వ అధ్యాయము, ఇదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం చదవగలిగితే, కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు అంటున్నారు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుంచి వచ్చి తిను ఎక్కడికి వెళ్ళదును నేను ఎరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను నా సాక్ష్యము సత్యమే. ఇందాకేమన్నాడు, నేను చెప్పుకున్నది సాక్ష్యం, నా గురించి సాక్ష్యం సత్యం కాదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నా గురించి నేను చెప్పుకున్నది సత్యమే. రెండు రకాలుగా కనబడుతున్నాయి. ఎందుకంటున్నాడు ఇలా కిందికి ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చితేను ఎక్కడికి వెళ్ళుదును నేను ఎరుగుదును గనక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్న సత్యమే. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు, మీరు ఎరగరు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడెవరు? అవునా కదా, దేవుడు తండ్రి. ఇప్పుడు తండ్రి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని నేను చెప్పుకున్నాను అనుకోండి, నాకు దేవుడు సాక్షి అన్నాడు అనుకోండి, దేవుడు సాక్ష్యం వస్తాడా? వస్తాడా? అవునా కదా. దేవుడు, మనం చాలా సందర్భాల్లో బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది, ఏముంది, ఇందుకు దేవుడే సాక్షి. మీ మధ్య మేము ఎలా బ్రతికామో, ఎలా జీవించామో, ఎలా ప్రవర్తించామో, మనుషులను సంతోషపెట్టవలని కాక, ఇచ్చకపు మాటలను ఉపయోగించక మీ ఎదుట ఎలా ప్రవర్తించామో దీనికి దేవుడే సాక్షి అంటాడు. ఇప్పుడు దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? అనగదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నన్ను పంపిన వాడు తండ్రి దేవుడు నేను చెప్పుకుంటున్నాను, మాకు రుజువు ఏంటి అంటే దానికి సాక్ష్యం ఉండదా? రుజువు ఉందా అని అంటే, ఆయన వచ్చి సాక్ష్యం అయితే చెప్పాడు, కానీ ఆయన పంపేటప్పుడు నాకు ఏ క్రియలు ఇచ్చాడో అవి మాత్రం సాక్ష్యము చెబుతాయి, ఆయనైతే సాక్ష్యం చెప్పాడు. కనుక మీకు చెప్పిన అర్థం కాదని ఇక్కడ ఉద్దేశం. ఒకవేళ నేను ఎక్కడి నుంచి వచ్చాను, దేవుని దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు మీకేం చెప్తున్నాను, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని అనుకోండి, మీరేమనుకుంటారు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావా, దేవుని దగ్గరికి వెళ్తావా, నువ్వు ఒక్కడవే వచ్చావు, నువ్వు ఒక్కడవే వెళ్తావా అని ఏం చేస్తుంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. దేవుడు సాక్ష్యము చెప్తాడా అంటే చెప్పాడు, కనుక ఆ సాక్ష్యాన్ని ఏమంటారు వాళ్ళు చివరికి, అసత్యమని అంటారు. కాకపోతే నేను దేవుడు సాక్ష్యం చెప్పాలంటే చెప్పగలడు, కానీ ఆయన సాక్షి అయితే రాడు కదా. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే దేవుడు సాక్షినే, కానీ వచ్చి సాక్ష్యం మాత్రం చెప్పడు. మన మనస్సాక్షికి కూడా దేవుడు సాక్షియే, మనం చేసే క్రియలకు కూడా దేవుడు సాక్షియే, కానీ మన క్రియలకు కానీ లేదా మనం చేసినటువంటి పనులను గురించి చెప్పడానికి దేవుడు కానీ సాక్ష్యము ఉండదు. ఉంటుందా? నేను ఈ క్రియ చేశాననడానికి సాక్ష్యం ఏముంటుంది చెప్పండి. లేదంటే దేవుడు చూశాడు, దీనికి సాక్షి దేవుడు అన్నాడు, ఆయన వచ్చి సాక్ష్యం చెప్తాడా? కనుక ఏమన్నాడు, ఒకవేళ నీ గురించి, నా గురించి నేను చెప్పుకున్నది సత్యమే, ఎందుకంటే మీకు దేవుడు తెలీదు, నేను అక్కడి నుంచి వచ్చానంటే మీరు నమ్మరు గనక. కానీ ఈ లోకములో ఉన్న వాటిని నమ్మించాలంటే మాత్రం ఖచ్చితంగా అది అక్కడి గురించి చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళే విషయంలో చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని గురించి సాక్ష్యం అయితే ఖచ్చితంగా అవసరత ఉన్నది. ఉందా లేదా? అవసరత ఉంది. కనుక ఇక్కడ మొట్టమొదటిగా నన్ను ఎవరైతే పంపారో ఆ దేవుడు ఆల్రెడీ నాకంటే ముందుగా ఒక సాక్షిని ముందు పెట్టాడు, ఎవరైనా బాప్తిస్మం ఇచ్చు యోహాను, కనుక అతడు నా గురించి సాక్ష్యము ఇస్తాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి మనం, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వ్యక్తి ఎలాంటి వాడు, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి వాడండి, పరిశుద్ధాత్మతో నిండుకునినవాడు అనగదా, అవును కదా. అంటే
ఏ విషయమందును కూడా అతడు మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. అంటే మనలాంటి అంటే మనం సందర్భానికి తగినట్టుగా, అబద్ధాలని సందర్భానికి తగినట్టుగా మనం వేషధారణతో కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నాం, అలాంటి వ్యక్తి అతను కాదు. అవునా కదా? అలాంటి వ్యక్తి యొక్క సాక్ష్యమును నేను ముందు పెట్టుకున్నాను అని ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు సాక్ష్యము విషయంలో మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసా? సాక్ష్యము అనగానే ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ప్రభువును తెలుసుకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు, ఇది మార్గమని తెలుసుకున్నాడు, వాక్యాన్ని చదివాడు, నేర్చుకున్నాడు, వాక్య సంబంధిగా మారిపోయి ఆత్మ సంబంధిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, అతన్ని చాలా చిన్నదిగా చూస్తుంది సమాజం, చాలా చిన్నదిగా చూస్తుంది. కానీ సమాజం ఎవరు గొప్పవారంటే తెలుసా? ఇదిగో నేను ఒక కరుడు గట్టినటువంటి నేరస్తుంటి ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎన్ని ప్లేసులకు తిరుగుతున్నాడంటే అన్ని ప్లేసులకు తిరుగుతూనే ఉంటాడు ఆయన. మీరు యూట్యూబ్లో కూడా చూస్తే మీసాల గురువప్ప అని, ఆయన ఎవరు అంటే ఆయన మంత్రగాడు. నేను మంత్రగాడిని, ఇప్పుడు ఎవరిని ఏమైపోయాను, నేను క్రైస్తవుడిని అయిపోయాను. ఇంకొక వ్యక్తి అయితే ఏమంటున్నాడు తెలుసా, నేను యేసుక్రీస్తుని బంధించాలనుకున్నాను కానీ నేను యేసుక్రీస్తుకి బంధి అయిపోయానని ఒక వీడియో. నిజంగా మంత్రాలు ఉన్నాయా? అంటే ఈరోజు ఎలాంటి మాయజాలలు ఉన్నారో చూడండి. అలాంటి వారి తర్వాత ఇతని సాక్ష్యం చెప్పించాలని అతనితో చెప్పిస్తున్నారు. అవునా కదా? ఇతని సాక్ష్యం చెప్పించాలని ఏం చేస్తున్నారు? అతన్ని పిలిపించి ఏం చేస్తున్నారు? సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అతని సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. అవునా కదా? ఇలాగే ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతుంటారంటే, అప్పుడు నేనైతే భలే నేరస్తుడిని, భలే దొంగతనాలు చేసేవాడిని, అసలు భయంకరంగా జీవించేవాడిని అని చెప్తాను. మరి ఇప్పుడు ఇప్పుడు అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేస్తే అర్థం కాదు. ఏం చేయాలి? అలాగే ఒక సేవకుడు ఏం చేశారంటే, ఒక వ్యక్తి నేను అలాంటోని ఇలాంటోని పెద్ద రౌడీ షీటర్ని ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నానని చెప్పి అప్పుడు ఇలా ఉండేవన్నీ ఇలావన్నీ ఇప్పుడు చేసే తప్పులు చెప్తారు ఎవరైనా? అప్పుడట. తర్వాత ఏం జరిగింది అని అంటే, అదే మార్గంలో వెళుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. సరే ఈ మార్గంలో వస్తున్నాను కదా, ఈ మార్గంలోనే కదా ఇతని ఇల్లు ఉంది, ఒకసారి వెళ్దాం అనుకుని ఆ పక్కింటో ఎక్కడో ఇల్లు తెలియదు కాబట్టి ఆగాడట. మరి పలానా వ్యక్తి గారు ఉన్నారు కదా ఆయన గురించి, వాడ ఒక పెద్ద దొంగ, ఇది ప్రస్తుత సాక్ష్యం. ఇప్పుడు తన గురించి సాక్ష్యం చెప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు, నేను అప్పుడు అలా ఇలా ఇలా అని చెప్పాడు, మంచి చెడ, అప్పుడు చెడు చెప్పాడు, ఇప్పుడైతే మంచి అన్నట్టుగా చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మంచి ఉందా చెడు ఉందా అని మళ్ళీ అదే మార్గంలో వెళుతూ ఒకవేళ అతని గురించి కలుద్దామని వెళితే వాడు ఒక పెద్ద దొంగ అన్నారనుకోండి, ఇప్పుడు ఎవరి సాక్ష్యం సత్యం? అతని గురించి సాక్ష్యం సత్యమేనా? ఈరోజు కొంతమంది సహోదరులు ఎంత అమాయకంగా ఉన్నారంటే, ఎంత అమాయకంగా ఉన్నారంటే, ఒక వ్యక్తి నిన్నాను, ఒక వ్యక్తి అట చిరంజీవి మారాలని ప్రార్థన చేస్తున్నాడట. చిరంజీవి మారు మనసు పొందాలి అని ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను చిరంజీవి మారు మనసు పొందాలి, చిరంజీవి మారు మనసు పొందాలని. ఎందుకయ్యా అంటే, చిరంజీవి మారితే చాలామంది మారుతారు ఆయన ఫ్యాన్స్. ఏడదట? చిరంజీవి మారితే చాలామంది ఉన్నారు కనుక ఫ్యాన్స్, చాలామంది మారుతారు, ఒకేసారి చాలామంది మారిపోతారు ఆయన ఒక్కడు మారితే కనుక. ఆయన కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆయనను బట్టి వచ్చే మార్పేనా, మారు మనస్సేనా? ఎలా మారాలి మనస్సు, ఎలా మారాలని చెప్తుంది వాక్యం అని అంటే, ఎవరైనా సరే వాక్యం విని మారు మనసు పొందాలి. వినుట వలనే విశ్వాసం కలగాలి. వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలిగి ఆ విశ్వాసమును బట్టి అతడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం రక్షణలోనికి రావాలి. ఇది మార్గం. కానీ అతడు మారితే అతని బట్టి వచ్చే వాళ్ళు వీళ్ళందరూ విశ్వాసులేనా? ఎవరా కదా విశ్వాసులేనా?
కాబట్టి విశ్వాసము అనేది ఒక వ్యక్తిని బట్టే ఇంకొకరు వచ్చేది కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి బాప్తిసం పొందాడు, మా ఆయన ఎట్లా బాప్తిసం పొందాడు కాబట్టి నేను పొందుతాను కదా, బాప్తిసం అవుతుందా అవును కదా. ఇప్పుడు నేను నా భార్య పొందుకున్నాను, మా పిల్లలు కూడా ఇచ్చేస్తే అయిపోద్ది అనుకున్నాడు అనుకోండి, బాప్తిసం అవుతుందా? ఈరోజు సంఘంలో చాలామంది ఏం చేస్తారు, అందరూ తీసుకుంటున్నారు, ఇక నీ మిగిలింది నేనే, ఇక నన్నే టార్గెట్ చేస్తారనుకోని కూడా చాలామంది తీసుకుంటున్నారు, లేదా అది బాప్తిసం అవుతుందా? కాబట్టి ఒక వ్యక్తిని బట్టి కాదు బాప్తిసం లేదా మారు మనసు వచ్చేది. ఎవరిని బట్టి రావాలి? ప్రభువును బట్టి రావాలి, అంతే కదా. ప్రభువును బట్టి ఎవరికి ఏం రావాలి? మారు మనసు అనేది రావాలి, కానీ ఎవరో వ్యక్తిని బట్టి మారు మనస్సు అది వచ్చినా అది మారు మనసు అనబడదు అసలు ఫస్ట్, అవునా కదా. ఆయన మారాడంటే వీళ్ళు పెద్ద ఇదైపోతున్నారు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, కొంతమంది ఉంటారు భానుచంద్ర అని, విజయ్ చంద్ర అని, తర్వాత జయసూద, కొత్తగా ఇప్పుడు రాజా అనే ఒక వ్యక్తి, తర్వాత ఇంకొంతమంది ఉన్నారు సినిమాలో నటించి అందులోనుంచి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా బయటికి రాకుండా అలా అందులోనూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత ఏం చేయించాలనుకుంటున్నారు? వీళ్ళు సాక్ష్యం చెప్పించాలనుకుంటున్నారట. ఒక మీటింగ్కి ఇద్దరు సేవకులు వచ్చారు, ఒకరేమో విజయ్ చంద్ర, ఇంకొక వ్యక్తి ఏమో ఇంకొక సేవకుడు. విజయ్ చంద్రకేమో 50,000 ఇచ్చారు, ఇక్కడికేమో 4,000 ఇచ్చారు. చెప్పినానికేమో, వాక్యం చెప్పినానికేమో 3,000 4,000. కానీ నేను ఎలా మారాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తికేమో 50,000 ఇస్తే వస్తాడట. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే, చూసారా ఈరోజు సినిమా సెలబ్రిటీస్లో ఎంతమంది మారిపోయారు అని చూపించుకొని, ఇది క్రైస్తవం గొప్పది అని చూపించారు. క్రైస్తవ్యం గొప్పతనం లోకంలో బ్రతుకోని బట్టి వస్తుందా? లోకంలో వాడు ఎంత గొప్పవాడైనా ఆ గొప్ప లోకంలో గొప్పగా బ్రతికేవాడిని బట్టి క్రైస్తవ్యానికి విలువ రాదు అను కదా. చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఇదిగో ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రభు గురించి ఈ విధంగా చెప్పాడు, రాంగోపాల్ వర్మ ఈ విధంగా చెప్పాడు, ఇంకా తర్వాత కొంతమంది వివేకానంద ఈ విధంగా చెప్పాడు, అవునా కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, లోకల్లో గొప్పవాడు యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పడం గొప్ప కాదు. మారు మనసు పొంది మంచి ప్రవర్తన కలిగినవాడు యేసుక్రీస్తు గురించి చెబితే గొప్ప, అవునా కదా. ఎవరు గొప్ప, ఎవరు చెప్తే బాగుంటుంది అవునా కదా. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇదిగో ఈ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారు, ఇదే పని వాళ్ళకైతే కొంతమందికి అయితే. అంటే లోకంలో బ్రతికేవాడు ధన విషయంలోనో పేరు విషయంలోనో గొప్పవాడైనంత మాత్రం, అతను చెప్పినంత మాత్రాన ప్రభువుకు గొప్పతనం రాదు. అంటే ఈరోజు ఎలా ఆలోచన వెళ్ళిపోతుందంటే, ఒక భయంకరమైనటువంటి స్థితి నుంచి ఈరోజు మారాను అంటే అది సాక్ష్యం అనిపిస్తుంది. అంత బాగానే ఉంది, నేను చిన్నప్పటి నుంచి ప్రభువుకు చాలా దగ్గరగా బ్రతికాను, సంఘంలోనే ఎదిగాను, సంఘంలోనే జీవిస్తూ ఈరోజు ఈ విధంగా ఎదిగానంటే అతని సాక్ష్యం అబ్బే పెద్దగా లేదు అనే కోణంలోకి వెళ్ళిపోతున్నారు. చూసారా అని అంటే, ఈరోజు సాక్ష్యం అంటే ఈ విధంగా చెప్పించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మారు మనసు పొందని వాడు, వాడు ఎంత గొప్పవాడైనా అన కదా, వాడు చెప్పే స్టేట్మెంట్ ఎంత, అది ప్రభు గురించా, వాక్యం గురించా, దేని గురించి అయినా వాడు చెబితే దానిని బట్టి దేవునికి మహిమ రాదు అవును కదా. బైబిల్కి గొప్పతనం పెరగదు. కాబట్టి మంచి ప్రవర్తన కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మారు మనసు పొంది బాప్టిజం పొందుకొని రక్షణ మార్గంలో నడుస్తున్నాడు వాడు చిన్నవాడైనా చెబితే దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. కానీ లోకంలో బతుకుతూ దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పినంత మాత్రాన, క్రైస్తవు గురించి మాట్లాడినంత మాత్రాన గొప్పతనం రాదు. అంటే మనుషులను బట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మనుషులను బట్టి యేసుక్రీస్తును గొప్ప చేస్తున్నాము అనుకుంటున్నారు. ఆ సాక్ష్యము గొప్పది కాదు. కాబట్టి అలా చెప్పించే ప్రయత్నం చేస్తున్న వారంతా నిజంగా చాలా అమాయకులు. ఎందుకంటే లేఖనాల యొక్క
ఆధారంలో ఉన్నటువంటి విలువలు వారికి తెలియవు. కాబట్టి అలాంటి వారి వలన దేవుని యొక్క గొప్పతనం కానీ క్రీస్తు యొక్క ఔన్నత్యం కానీ త్యాగం కానీ వాళ్ళకు సరదా అంతే. క్రిస్మస్ సీజన్ వచ్చింది అనుకోండి, సరిగమ్మ పాప అంటాడు, ప్రభు గురించి చెప్తాడు అంతే. గతవరకే, మళ్ళీ రెండు నెక్స్ట్ డే మళ్ళీ యథావిధే ఏమన్నా కదా. ఇది ఎలాంటిదంటే గాంధీ జయంతి రోజే ముక్కు నోట్లోకి వెళ్ళదు, కానీ ఆల్రెడీ కోడిని ఆల్రెడీ పట్టుకునే పెట్టుకుంటాడు రేపటికని ఉదయాన్నే మింగేద్దామని, అవునా కదా. కాబట్టి ఇది సాక్ష్యము కాదు. అసలు ఉత్తమమైనటువంటి సాక్ష్యము ఏ విధంగా ఉండాలి అనేది లేఖనాలు చెప్తున్నాయి. అసలు సాక్ష్యం అంటే ఏ విధంగా ఉండాలి అంటే చూసిన వాటిని విన్న వాటిని గురించి చెప్పేవాడే సాక్షి అవుతాడు. అలాంటి సాక్ష్యమే చెల్లుతుంది తప్ప వేరొకరి సాక్ష్యము చెల్లదు. కాకపోతే ఈరోజు పబ్లిసిటీ కోసం ఎక్కువ మంది తన దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తుంటారు, ఏదైనా రోగం కానీ ఏదైనా తగ్గింది అనగానే ఆమె చేత చెప్పిస్తూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చెప్పిస్తూనే ఉంటారు. అంటే ఇదంతా ఏంటిది అని అంటే మనుషులను ఆకర్షించడానికి దీనిని చూపిస్తున్నారు, వాక్యాన్ని చూపించట్లేదు. వాక్యం చేత ఆకర్షించబడి ప్రభు యొద్దకి రావాలి. కాబట్టి ఇది జరగటం లేదు, అది సాక్ష్యము కాదు. సాక్ష్యము విషయంలో ఏ విధంగా ఉండాలని వాక్యం చెబుతుంది, ఎవరు సాక్ష్యులు, ఏది సాక్ష్యము, అసలు క్రైస్తవుడు చెప్పాల్సిన సాక్ష్యము అసలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ముందుగా లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 46వ వచనము నుండి 48వ వచనము మనం చూడగలిగితే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. అంటే ఇది లేఖనము. లేఖనము ప్రకారం ఏం జరిగింది, ఏం వివరిస్తుంది అంటే క్రీస్తు 3వ దినమున శ్రమపడి 3వ దినమున తిరిగి లేవటమును, ఆయన గురించి ఎక్కడైతే ఆయన ప్రస్థానం ఉందో యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు కూడా ఆయన గురించి ప్రకటింపబడుతుంది, మార మనసు గురించి పాపక్షమాపణ గురించి అని చెప్పి అని చెప్తుంది. 47 48 అంటుంది, ఈ సంగతులకు మీరే సాక్షులు, మీరు నాకు సాక్షులు, కాబట్టి మిమ్మల్ని నేను సాక్షులుగా నియమించుకుంటున్నాను అని ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు పరులు వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తలతో చెబుతున్నారు. కారణం ఏంటంటే మీరు నన్ను చూశారు, నా మాటలు విన్నారు, నాతో ఉన్నారు గనక మీ సాక్ష్యము ముందుగా సమాజంలోనికి నా గురించి వెళ్ళాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకోసమే అదే యోహాను సువార్తలో ఒక మాట ఆయన చెప్పాడు. ఒకసారి మనం ఆ యోహాను సువార్తలో ఆయన మాట్లాడినటువంటి ఒక మాట మనం పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. మొదట ఇచ్చేది సాక్ష్యం ఎవరంటే పరిశుద్ధాత్మ. 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు నన్ను గురించి ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన మీరు సాక్ష్యం ఇస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు సాక్ష్యం ఇస్తారంటే పరిశుద్ధాత్మ నా గురించి సాక్ష్యం ఇస్తాడు. తర్వాత నాతో ఉన్నారు కదా మీరు, మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యము ఇతురు. అంటే మొదటి నుంచి ఉన్నోళ్ళు ఏం చేస్తారు, సాక్ష్యం ఇస్తారు. మొదటి నుంచి ఉంది ఎంతమంది, యేసుక్రీస్తు దగ్గర
పన్నెండు మంది. ఆ పన్నెండు మందిలో ఆల్రెడీ ఒక వ్యక్తి యూదా ఏమైపోయాడు, తప్పిపోయాడు. తప్పిపోయాడు గనక ఆ పన్నెండు మందిలో పదకొండు మంది మిగిలారు గనక ఆ పన్నెండు మంది మొదటి నుంచి ఉన్నవారిలో ఇద్దరు కనబడుతున్నారట. మొదటి నుంచి ఉన్నవారిలో ఈ పన్నెండు మంది కాక ఇంకా ఇద్దరు కనబడుతుంటే వారిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఏం జరిగింది, ఒక చీటీ వేసి వారిద్దరి పేర్లు రాసి అందులో ఒక చీటీ తీయగా ఎవరి పేరు మీద వచ్చినట్టు ఉందో చూద్దాం ఒకసారి. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 21 22 మనం చూడగలిగితే 21 22. కాబట్టి యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా పునరుత్థానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకం. ఎందుకంటే 12 మందిలో యూదా లేడు గనక మొదటి నుంచి మనతో ఉండి మన మధ్య సంచరించినటువంటి ఒక సహోదరుడు మన 11 మందితో కూడా ఒకడు చేర్చబడి 12వ వాడుగా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అంటే ఇద్దరున్నారు. ఎవరట వారు అంటే అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తియా అను ఇద్దరిని నిలబెట్టారు. యోసేపు మత్తియా అలా ఇద్దరిని నిలబెట్టినప్పుడు చీట్లు వేసినప్పుడు 26వ వచనంలో అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటి వచ్చెను గనక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. అంటే 12వ వాడుగా చేర్చబడ్డాడు. కారణమేంటి అనంటే క్రీస్తుకు సాక్షులము అని చెప్పాలి అనంటే యోసేపుకు కూడా అధికారం ఇవ్వలేదు వారు. కారణం ఏంటి అనంటే 12 మంది మాత్రమే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ యోసేపు మత్తి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒక చీటీ వేసి ఎవరి పేరిట చీటీ వచ్చిందో వారిని 12 వ్యక్తిగా చేర్చాలనుకున్నారు. మత్తి పేరిట చీటీ వచ్చింది కనుక అతన్ని చేర్చారు అవును కదా. అంటే క్రీస్తుకు సాక్షులుగా ఎవరుండాలంటే క్రీస్తు మన మధ్య సంచరించుచూ ఉన్నటువంటి కాలమంతా ఆయన గురించి చూసి విని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నవారిలో ఒకడు 12వ వాడుగా ఉండాలి అనేది ఉద్దేశం. కాబట్టి అలా ఈ అపోస్తలులు క్రీస్తుకు సాక్షులుగా మారారు, క్రీస్తు సాక్ష్యము చెప్పారు. కనుక క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఏంటి అనంటే క్రీస్తు శ్రమపడ్డాడు, 3వ దినమున లేచాడు, అదే సువార్తను చెప్తున్నారు. అదే సువార్తగా ఏం చేస్తున్నారు వాళ్ళు, చెబుతూ వస్తున్నారు. అలా చెబుతూ వస్తున్నప్పుడు ఏం చెప్పారు అనేది మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము చాలా వచనాలు మనకు కనబడతాయి కాబట్టి ఒక 2-3 వచనాలు మాత్రం చూద్దాం దీని విషయమై. 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అంటే మీరు తెలియకనే మీరు జీవాధిపతిని చంపారు కానీ ఆయన లేచాడు అనడానికి దేవుడు ఆయనను లేపాడు అనడానికి సాక్షులము మేము అని ఈ అపోస్తలులందరూ కూడా ఏం చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. కారణం ఏంటి, ఆయన వారితో ఉన్న కాలంలో సాక్షిగా ఉన్నారు వీళ్ళు, సాక్షులుగా ఉన్నారు వీళ్ళు. ఆయన మరణించినప్పుడు సాక్షులుగా ఉన్నారు, ఆయన లేచినప్పుడు సాక్షులుగా ఉన్నారు అవునా కదా. చివరికి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా వారే కదా సాక్షులు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనం అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం మరలా చెప్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. మీరందరూ కూడా నాకు సాక్షులు. కారణం ఏంటి, మొదటి నుండి నా యొద్ధ ఉన్నవారు, చూసినవారు, విన్నవారు, తాకినవారు అవును కదా, అన్ని విషయములలో కూడా నాతో సంచరించిన వారు గనక మీరు పునరుత్థానం విషయమై నేను సజీవుడు అనటానికి మీరే నాకు సాక్షులు అని చెప్తున్నాడు. ఇంతకీ సాక్ష్యము బైబిల్ అంతట్లో ఏ సాక్ష్యము
చెప్పాలని ఉంది అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ఎవరైతే ఆయనతో ఉండి ఆయన లేచినప్పుడు ఆయనను బట్టి సమాధానికి ప్రకటిస్తున్నారో వారు మాత్రమే క్రీస్తుకి సాక్షులు. పరిశుద్ధాత్మ సాక్షి, దేవుడు కూడా సాక్షి, అనగా దేవుడు కూడా సాక్షియే. కాకపోతే ఆ సాక్ష్యము విషయంలో ఈ 12 మందితో పాటుగా ఇంకా ఇంకొక వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు. కారణం ఏంటి అనంటే ఆయనకు కూడా ప్రభువు కనపడి ఆయనను కూడా ఏం చేశాడు, ఇదిగో నేను సజీవుడను అని ఆయనకు కనబరుచుకొని ఆయనను మరల నిలబెట్టుకొని ఆయన పని కోసం వాడబడుతున్నాడు. గనక ఆయన కూడా ప్రభువుకి సాక్షి అయి ఉన్నాడు. అంటే లేచిన తర్వాత లేచాడా లేదా అనటానికి రుజువు ఎవరు అంటే మళ్ళీ అపోస్తలుడైన పౌలు. చూశాడా లేదా ప్రభువుని అంటే ఆయన చూశాడు. కనుక చూశాడు, నేను ఇంకా ఆయన సజీవుడిగా ఉండటం నేను చూశాను అని ఎవరు చెప్తున్నారు అనంటే పౌలు చెబుతున్నాడు. కనుక అతని సాక్ష్యము కూడా చెల్లుతుంది. అందుకోసమే అతని సాక్ష్యం గురించి మనం ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము ఆయన వారికి బోధిస్తూ ఏమని చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము పదమూడవ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరము నేలపడ్డప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఇబ్రీ భాషలో ఒక స్వరము పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవెవడమని అడగగా ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పినప్పుడు నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురిచి నేను నీకు కనబడబవు సంగతిని గురిచి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. అంటే పరిచారకునిగా నియమించటానికి సాక్షిగా నియమించటానికి పౌలుని ఏం చేశాడు, పౌలుకు కనబడి ఆయనను కూడా సాక్షిగా ప్రభువు నిలబెట్టాడు. కాబట్టి ఆయన మొదటి నుండి లేకపోయినా పునరుత్థానము తర్వాత ఆయనకు కనబడటాన్ని బట్టి ఆయన పరిచారకునిగా ఆయనను నిలబెట్టుకోవడాన్ని బట్టి ఆయనకు సాక్షిగా నువ్వు ఉండాలి అని చెప్పటాన్ని బట్టి పౌలు కూడా సాక్షిగా మారాడు. కాబట్టి ఇలా 12 మందితో కూడా ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఏమయ్యాడు, ప్రభువుకు సాక్షిగా మారాడు. కాబట్టి ఈ విధంగా సాక్ష్యము దేని గురించి అనంటే దీని గురించే తప్ప మిగిలిన విషయాలను గురించినటువంటి సాక్ష్యము కుదరదు. ఇక సాక్ష్యము ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అనంటే ఇదే 26వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా చెప్తున్నాడు. 26, 23లో ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. అంటే మోషే ప్రవక్తలు సమస్త ప్రవక్తలు చెప్పినటువంటి మాటలన్నీ ఎవరి గురించివి, యేసుక్రీస్తు గురించే. గనక అవన్నీ లేఖనాలన్నీ గురించి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, అది అంటే ఇప్పుడు ఎవరైనా సాక్ష్యము చెప్పాలి అంటే ఈరోజు ఒక క్రైస్తవుడికి సాక్ష్యం ఏంటిది, వాక్యం అవునా కదా. అందుకోసం ఏమని చెప్తున్నాడు, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అని చెప్పినట్టుంది కింద. అవే నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి అన్నాడు. అందుకోసమే వినటం వలన వాక్యం, ఏది వాక్యాన్ని చూడటం వలన లేఖనాలను చూడటం వలనను వాక్యాన్ని వినటం వలనను అందులో ఉన్నది కదా, చదువుతున్నప్పుడు వింటున్నది
చూడటం వలనను వినటం వలనను ఏ విశ్వాసం అయితే పెరుగుతుందో అవి అవి సాక్ష్యముగా ఈరోజు మారుతున్నాయి. అవునా కదా? క్రీస్తుని గురించి సాక్ష్యంగా ఈరోజు ఏం చేస్తున్నాం? నిజమని దృఢపరచుకుంటూ లేఖనాలను రుజువు చేసుకుంటూ ఏం చేస్తున్నాం? పౌలలాగైతే మోషే సమస్త ప్రవక్తలను చూపించి ప్రభువును చూపిస్తున్నాడో ఆ 66 పుస్తకాల ఆధారంగా మనం ఏం చేస్తున్నాం? ప్రభువును గురించి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యమిస్తూ ప్రకటిస్తూ మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సాక్ష్యము ఏమై ఉండాలి అంటే వాక్యము, ఆ వాక్యములో ఉన్నటువంటి సువార్త, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను గురించినటువంటి ప్రపంచానికి తెలియవలసినటువంటి సువార్తే ఈరోజు ఒక క్రైస్తవుడు సమాజానికి ఇవ్వవలసిన సాక్ష్యము. ప్రపంచానికి ఈ సాక్ష్యము కావాలి. నీ సాక్ష్యం వద్దు, నీ గురించి సాక్ష్యం చెల్లదు. అవునా కదా? నీ గురించి సాక్ష్యము చెల్లదు. కానీ ప్రపంచానికి అవసరమైన సాక్ష్యం ఏంటంటే అపోస్తలులు ఆ రోజు చూశారు, విన్నారు గనక. ఇలాంటి వచనాలు చాలా ఉంటాయి, చాలా వచనాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. చూసిన వాటికి విన్న వాటికి ఏ విధంగా వారు సాక్షులు అనే విషయాలు చాలా ఉన్నాయి. అందులో వాటన్నింటికి వారెవరు సాక్షులు? ప్రత్యక్ష సాక్షులు వారైతే, పరోక్ష సాక్షులు మనము. ప్రత్యక్ష సాక్షులు ఎవరు? 12 మందితో కూడా అపోస్తలుడైన పౌలు అయితే పరోక్షముగా లేఖనములను బట్టి సాక్షులం ఎవరు అంటే ఈరోజు వాక్యము చేత ఆయనను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తుకి క్రైస్తవుడే, బయట వ్యక్తి కాదు. బయట వ్యక్తి ఏం చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభువు శాంతము కలిగిన వ్యక్తి అంటాడు. ఆయన సాక్ష్యం చెల్తుందా? చెల్లదు. ఎందుకు అని అంటే ఆయన లేఖనాలు ఆధారం చేసుకొని చెప్పట్లేదు. అవునా కదా? లేఖనాలను ఆధారం చేసుకొని చెప్పట్లేదు కనుక ఆయన సాక్ష్యం చెల్లదు. అందున చెప్పేవాడు ఎలా ఉండాలట? మళ్ళీ మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. తనలో తాను మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అతని గురించి ఇతరులు కూడా సాక్ష్యము కలిగి ఉండాలి. అందుకోసం దీని గురించి ఎవరు మాట్లాడుతున్నాడో ఒకసారి ఒక వచనాన్ని చూపిస్తాను. యోహాను రాసిన మూడవ పత్రిక మూడవ వచనము మనం చదవగలిగితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. అంటే తన గురించి తాను, నేను చాలా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నానని చెప్పట్లేదు ఆయన. ఈ మూడో పత్రిక ఎవరి గురించి అయితే గాయకు రాస్తున్నాడో ఆ గాయ గురించి ఎవరు చెప్తున్నారు? సహోదరు కొంతమంది వచ్చి యోహాను దగ్గరికి నీ సత్య ప్రవర్తనను గురించి చెప్పినప్పుడు నేను సంతోషించాను, సాక్ష్యంగా చెప్పారు. ఏం చెప్పారు? సాక్ష్యంగా అంటే మన గురించి మనంగా చెప్పుకునేది, మన గురించి మిగిలిన వారు చెబితే అది సత్యం. మన ఎదుట కాదు, మళ్ళీ మన ఎదుట చెబితే ఏంటది? మెప్పు కోసం అని ఉంటుంది. అవునా కదా? మెప్పు. కాబట్టి మన ఎదుట కాకుండా నువ్వు లేనప్పుడు నీ గురించి ఏ సాక్ష్యం అయితే వెళుతుందో అది సత్యం అవుతుంది. మంచి వెళుతుందా చెడు వెళుతుందా ఏదైతే ఏదనేది తెలుసు, అందరికీ తెలుసు, అది సత్యం అవుతుంది. అందుకోసం 6వ వచనంలో కూడా అంటున్నాడు మంచిగా. ఏమంటున్నాడు? వారు నీ ప్రేమను గూర్చి, 5వ వచనం 6వ వచనం చదువుతాం ఒకసారి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? ఆయన యొక్క ప్రేమను గురించి సాక్ష్యమిచ్చారు. ఎవరైనా గాయు అనేటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అన్నప్పుడు లేఖనాలే సాక్షి. ఆ లేఖనములను ఆధారం చేసుకుని చెప్పినవాడే సాక్షి. కాబట్టి లేఖనాలను ఆధారం చేసుకొని చెబుతున్నటువంటి ఒక క్రైస్తవుడు సాక్షి అయితే ఆ క్రైస్తవుడు ఎలాంటి వాడై ఉండాలి అంటే కేవలం పేరు పెట్టుకున్న వాడై ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే ఈ విధంగా సత్యమును అనుసరించి నడుచుకొనుచు ప్రవర్తిస్తూ ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉంటే అలాంటి వాడు గురించి ఇచ్చిన సాక్ష్యము, అతడు దేవు ప్రభు కోసం ఇచ్చినటువంటి సాక్ష్యము
రెండు కూడా చాలా గొప్పవి. అంతేగాని ఈ లోకల్లో పేరుందనో కీర్తుందనో అలాంటి వాళ్ళు ప్రభువు గురించి చెప్పినంత మాత్రాన, ఎందుకంటే ఈ ప్రపంచానికే ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు అయినట్టు, అంటే మనుషులందరికీ ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు. అయితే ఈయన చెబితే ఆయన గొప్పతనం పెరుగుతుంది కదా, ఈయన చెబితే గొప్పతనం పెరుగు. క్రీస్తులాగా మనం బ్రతికితే ఆయనకు గొప్పతనం అనేది వస్తుంది. కనుక ఆ సాక్ష్యం కోరుకుంటాడు ఒక క్రైస్తవుడు. ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటంటే, నీ ప్రవర్తన అంతటిలో సత్యముగా జీవిస్తూ, ప్రేమ కలిగి జీవిస్తూ, నువ్వు లేఖనములు అనుసరించి క్రీస్తు గురించినటువంటి మాటలు నువ్వు చెప్పినప్పుడు అది నిజమైన సాక్ష్యం. కానీ ఈరోజు చెబుతున్న వాళ్ళు ఎవరైనా సరే లేఖనాలను చెప్పటం కానీ వినిపించడం కానీ చేస్తున్నారా? ఇదండి సాక్ష్యం అని ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, అది సాక్ష్యం అవుతుందా? అవునా కదా, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం సాక్ష్యం కాదు. కానీ ఈరోజు ఇలాంటివి ఎక్కువ. కారణం ఏంటిదంటే, ఈ విధంగా సాక్ష్యం చెప్పిస్తే అతడు ఒకవేళ చాలా గొప్పవాడు అనుకో లోకంలో, అతని బట్టి చాలామంది వస్తారని, కొంతమంది అతని బట్టి అతడే మారిపోయాడంటే ఇంకా మీరు కూడా మారరా అని కొంతమంది చెప్పడానికి. అలా ఆ వ్యక్తులను బట్టి ఏముండదు. కాబట్టి వ్యక్తి అనేది మారు మనసు విషయమై పాపక్షమాపణ పొందుకొని అప్పుడు ఒకవేళ రక్షణ పొందితే అతడు నిజముగా ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు కాదు. ఎవరు దేవుని కుమారుడు చెప్పండి? ఒక సెలబ్రిటీ దేవుని కుమారుడా? ఎవరు దేవుని కుమారుడు? అవునా కదా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి దేవునికి పిల్లలుగా చేయబడిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. అవును కదా, దేవునికి పిల్లలుగా చేయబడిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా కానీ దేవునికి పిల్లల, అవును కదా, పిల్లల వాళ్ళు పిల్లలు కాదు. కాబట్టి వారితో చెప్పించి ఏదో చేయించాలనే ప్రయత్నం ఈరోజు అనేక మంది చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సాక్ష్యము వర్తించదు. కాబట్టి లేఖనములను ఆధారం చేసుకుని దానిని చూపించినా, చెప్పినా, చెబుతున్నప్పుడు వింటున్నా, వాక్యం వింటున్నా కానీ ఆటోమేటిక్గా వాళ్ళ విశ్వాసం అనేది లేఖనమును అనుసరించి కలుగుతుంది కనుక అదే సాక్ష్యం. అలాగే చెబుతున్న వాడి జీవితము ఇతరులు మాదిరికరంగా చూపిస్తున్నారా లేదా, లేదా అతని ప్రవర్తనను బట్టి అవమానపరచబడ విధంగా నిందిస్తున్నారా అనేది కూడా చాలా ప్రాముఖ్యం. అందుకోసమే మనల్ని బట్టే కదా దేవుని నామం అవమానపరచబడ్డది. కాబట్టి నువ్వు ఎంత గొప్ప మాటలు చెప్పినా మన ప్రవర్తన అనేది సరిగా లేకపోతే ఆ సాక్ష్యము చెల్లదు. ఇక ఫైనల్గా ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఏంటంటే, మనకు చేసిన మేలు చెప్పుకుంటే తప్పేంటండి అనొచ్చు. అవునా కదా, మనకు చేసిన మేలు చెప్పుకుంటే తప్పేంటండి అని అనొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేలు చేసి చెప్పుకోవడం అనేది, మేలు చేశాడు కనుక మనం ఆ మేలును గురించి చెప్పుకోవడం అనేది సాక్ష్యం అయితే కాదు. సాక్ష్యం అనే పదం అసలు వాడద్దు. ఏడుదది సాక్ష్యం అనే పదం కాకుండా కృతజ్ఞతను, అవునా కదా, అలాంటి పదాలు వాడాలి. రెండవది, ఇందులో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విషయమందైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు దగ్గరికి వచ్చేవాడు ఆ జరిగిన దాన్ని బట్టి ఆయన దగ్గరికి రాకూడదు. ఎలా రావాలి? విని రావాలి తప్ప, మారు మనసు పొంది రావాలి తప్ప. ఇదిగో అక్కడికి వెళితే అందరూ బాగుపడుతున్నారట, నేను కూడా వెళ్తే బాగుపడతాను అని ప్రభు దగ్గరికి రాకూడదు. ప్రభు దగ్గరకు వస్తే సమస్యలన్నీ పోతాయట. కాబట్టి ఎవరో చెప్పారు ఇంక నువ్వు అన్నీ తిరుగుతున్నావు కానీ ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి కానీ నీకు తగ్గిపోతాయని అని చెప్తే, అలా వచ్చిన వాళ్ళు అలా చెప్పే విషయాలు బట్టి మనం ప్రభు దగ్గరికి రాకూడదు. అవునా కదా, అలా వస్తే మనకు నిజంగా మారు మనసు కానీ పాపక్షమాపణ కానీ లేఖనాలు అనుసరించి దొరకదు, మనం పొందుకోలేము. అందుకోసమే ప్రభు ఎన్ని చేసినా కానీ ఆయన ఏం చెప్పాడు? ఇది ఎవరికీ తెలియకుండా
చూసుకో అన్నాడు, ఖండితంగా ఆజ్ఞాపించాడు. కారణం ఏంటి? ప్రభుని విశ్వసించాల్సిన విధానం అది కాదు గనక. మేలు చేశాడు, మేలుని చేయమన్నాడు. నువ్వు ఎవరికి చెప్పకు, నేను మేలు చేశానని చెప్పకు. కాబట్టి మేలును బట్టి నా దగ్గరికి రాకూడదు. నేను ఏదో నీకు సహాయం చేశాను చేస్తాను కనుక నువ్వు నా దగ్గరికి రాకూడదు అనే ఉద్దేశంతో చాలామందికి మేలు చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఒకసారి ఒక రెండు వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త ఒక రెండు వచనాల వరకు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 15-16 వచనాలు. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చని నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా, ఎంతమంది జనులు? బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ, ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరచి, ఏం చేశాడు? స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఏం చేశాడు ఆజ్ఞాపించెను. అంటే ఇది చెప్పొద్దు సమాజానికి అని చెప్పాడు. అలాగే 9వ అధ్యాయము 30వ వచనం, కన్నులు తెరిచిన తర్వాత ఆ వ్యక్తికి చెబుతున్నాడు. కన్నులు తెరిచినప్పుడు 30వ వచనంలో, అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూసుకొరుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఎందుకు ఇంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే, ఈ సాక్ష్యం కాదు వెళ్ళాల్సింది అనో కదా, ఈ సాక్ష్యం నీ ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇలా చెప్పుకుంటాను బట్టి ప్రభువును వెంబడించకూడదు అవునా కదా. అలా ప్రభువును అనుసరిస్తే అది విశ్వాసం కాదు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చివరికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మిగిలారు అని అంటే, లేఖనాలను ఆధారం చేసుకున్న వారే మిగిలారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ప్రభువుకి మిగలలేదు. కాబట్టి ఏ విషయం అందైనా సరే మనము ఇతరులను ఏదో విషయాలు చెప్పి ఆకర్షించడం కన్నా వచ్చిన వారు కొంతమంది అయినా లేఖనాలను చూపించి లేఖనాలను ఆధారం చేసుకొని వాటిని బట్టి విశ్వసించి వచ్చి ప్రభువు దగ్గర ఒకవేళ పాపక్షమాపణ పొందుకుంటే అలాంటి జీవితం అతనికి ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇవ్వగలదు బ్రతికితే. కాబట్టి ఇలాంటి సాక్ష్యమును దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి సాక్ష్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఫైనల్గా ప్రారంభంలో ఒకవేళ సాక్ష్యం ఇస్తున్నారు కదా, ప్రారంభంలో ఆ సాక్ష్యం ఎలా ఉంది అని అంటే, ఆ సాక్ష్యం ఇచ్చినందుకు వాళ్ళందరిని ఏం చేశారు? చంపేశారు. ఆ సాక్ష్యం ఇచ్చినందుకు ఏం చేశారు? వాళ్ళని చంపేశారు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం, దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. అంటే యోహాను దేవుని వాక్యాన్ని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి చూసినంత మటుకు ఆయన ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. నెక్స్ట్, ఇలా సాక్ష్యం ఇచ్చినటువంటి ఆయన ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు అంటే, 9వ వచనంలో, మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఏ సాక్ష్యమైతే నేను ఇచ్చానో ఆ సాక్ష్యము నిమిత్తం నేనేమైపోయాను? జీవిత ఖైదు చేయబడ్డాను. ఒకవేళ ఎవరైనా ప్రభువుని గురించి సాక్ష్యం చెబుతున్నారు, లేఖనాలు చూపించి చెబుతున్నారు అన్నప్పుడు చెబితే చంపేస్తాము అన్నారనుకోండి, ఆ సాక్ష్యం చెప్పగలరా నిజంగా? కానీ ఇక్కడ ఈ సాక్ష్యము చెప్పినందుకు ఆయన ఏమయ్యాడు అని అంటే, ఆ సాక్ష్యము నిమిత్తమే ఏమయ్యాడు? జీవిత ఖైదు చేయబడ్డాడు. అలాగే ఇంకొక వచనాన్ని చూడగలిగితే 6వ అధ్యాయము 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. అంటే దేని నిమిత్తం? వాక్యము నిమిత్తం, సాక్ష్యము నిమిత్తం వాళ్ళు ఏమైపోయారు? హతసాక్షులుగా మారిపోయారు, చంపబడ్డారు. ఈరోజు ఏమైనా చంపుతున్నారా? చెప్పలు కొడుతున్నారా? ప్రభువుని గురించి చెప్తే ఒకవేళ హింస కలుగుతుంది,
కానీ తాము వారి గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎక్కడ జరుగుతుంది హింస? కాబట్టి ఒకవేళ సాక్ష్యము చెప్పవలసి వస్తే, ఇలాంటి సాక్ష్యము చెబితే నిన్ను చంపుతారు అన్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలవా, సాక్ష్యము ఇవ్వగలవా ప్రభువుని గురించి? అప్పుడు నీ సాక్ష్యము సత్యం, అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ ప్రాణానికి రక్షణ కోసం నువ్వు పక్కకి వెళ్ళిపోయావంటే నీ సాక్ష్యము చెల్లదు. అలాంటి పరిస్థితుల్లో సైతం ఒకవేళ ప్రాణం ఇవ్వటానికి కూడా, ఒకవేళ అలాంటి పరిస్థితి మన ఎదుట వచ్చినప్పుడు వెనుకకు తగ్గకుండా సాక్ష్యము నిమిత్తం ఒకవేళ నువ్వు చంపబడిన ఆ సాక్ష్యము గొప్పది. అలాంటి సాక్ష్యము విలువైనది, అదే నిజమైన సాక్ష్యము సత్యము. ఎందుకంటే అతడు ఆత్మతోనూ సత్యముతోనూ తన శరీరం అంతటితోనూ హృదయపూర్వకముగాను ఏం చేస్తున్నాడు? సాక్ష్యమిస్తున్నాడు, అంతే కదా. పరిశుద్ధాత్మ సహాయముతోనూ వాక్యము సహాయముతోనూ తనలో ఉన్నటువంటి ఆత్మ, హృదయము, ఆలోచన, శరీరము అన్నిటినీ కూడా ఎవరు ఎదురుపెడుతున్నాడు? ఒక వ్యక్తి ఎదుట, ఒక సమాజం ఎదురుపెడుతున్నాడు సాక్ష్యంగా. అలా సాక్ష్యం పెట్టి నేను మరణించడానికి కూడా సిద్ధం అంటే ఆ సాక్ష్యం ఎంత గొప్పది? నిజం, సత్యం ఇది అని అర్థం. అలాంటి సాక్ష్యమును ఇవ్వటానికి ఇలా వీళ్ళందరూ కూడా ఏమైపోయారట? వధింపబడ్డారు, అత సాక్షులుగా మారిపోయారు. అట్టి సాక్ష్యము సత్యము. కాబట్టి లేఖనాలను అనుసరించి చెబుతున్నాం. ఆ లేఖనాలే సత్యమును గురించి సాక్ష్యము ఇస్తూ ఉన్నాయి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అదే ఆ మొదటి అధ్యాయంలో కూడా అన్నాడు. అక్కడ ఒకసారి చూద్దాం, మొదటి అధ్యాయము 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి. అందుకోసం పాత నిబంధనలు అంటాడు, నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడును మీరును నాకు సాక్షులు అంటాడు. ఏర్పరచుకున్న సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నమ్మకమైన సాక్షి. ఆయన తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు, తండ్రిని ఎవరు ఎరగలేదు కానీ ఎరిగిన వాడు సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించి ఎరిగిన వారు అపోస్తలుడు సాక్ష్యం ఇచ్చారు, కడపట పౌలు సాక్ష్యం ఇచ్చాడు. వారందరి సాక్ష్యము నమోదు చేయబడి లేఖనాలుగా మనకు కనబడుతుంటే, ఆ లేఖనాలను పరిశుద్ధ సహాయమును, ఆత్మ సహాయమును మనం ఆధారము చేసుకొని మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యము చెబుతూ ఉన్నాం. అయితే ఆ సాక్ష్యము చెబుతున్నటువంటి వ్యక్తికి సత్య ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యం. అట్టి సాక్ష్యము దేవునికి విలువైనది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మాటలను బట్టి, లేఖనములను అందులో ఉన్నటువంటి సారాంశమును మేము పరిశీలించినప్పుడు, మీ వాక్యమే సత్యము గనక ఆ సత్య సారాంశమును మేము సమాజానికి తెలియజేస్తూ వినికిడిలో వారికి వినపడినప్పుడు అది సత్యమని ఎరిగి ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, మారుమనసు పొందుతున్నారో వారందరికీ కూడా పాపక్షమాపణ కలగజేస్తూ మృతుల పునరుత్థానమును గురించినటువంటి మాటల ద్వారా వారు కూడా మృతుల పునరుత్థానమును పాలువట వారవటానికి మరి వారికి కూడా ధన్యమును, ధన్యతను, భాగ్యమును అనుగ్రహిస్తూ ఇలా ప్రతి ఒక్కరి ద్వారా ఒకరికొకరు వెలిగింపబడుతూ ఈరోజు ఈ కాలమందున్న మాకు కూడా ఆ వెలుగును, ఆ ప్రకాశమును మేము రుచి చూడటానికి, ఆ వెలుగులో సంచరించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యమును బట్టి మీకు స్తుతులు, కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచిన పరమ తండ్రి, ఆమేన్.